చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయంలో సెరిమోనియల్ లాంజ్ ను ప్రారంభించారు సీఎం చంద్రబాబు నాయుడు. జోహో సాఫ్ట్వేర్ కంపెనీని ప్రారంభించారు. తిరుపతిని ఐటీ హబ్ గా మారుస్తానన్నారు. ఐటీ సంస్థలకు స్థలం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్న సీఎం, అవసరమైతే ప్రతి జిల్లాలోనూ ఐటీ టవర్స్ నిర్మిస్తామని చెప్పారు. ఎప్పుడైతే ఐటీ ప్రొఫెషనల్స్ బయట నుంచి విలేజ్ కు వస్తారో, చదువుకున్న వాళ్ళు బయట నుంచి ఊర్లోకి వస్తారో, వేరే దగ్గర స్థిరపడిన వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి రెండు మూడు రోజులు ఒక వారం ఉండే ఒక ఇల్లు ఉంటే ఒక కొత్త ఇల్లు కట్టుకుంటారు, పైన ఒక రూమ్ వేస్తారు, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తారు. రేపు రాబోయేదాలు విలేజెస్లో ఉండే వాతావరణ స్థితిలో రాదు. ఇది విలేజ్ టూరిజానికి ఉపయోగపడుతుంది. రేపు రాబోయే రోజులు ఇంకా ఒకసారి ఆలోచిస్తే మీరు అగ్రికల్చర్ టూరిజం కూడా ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ ఏ నెక్స్ట్ స్టెప్, ఈస్ దాన్ని ప్రమోట్ చేస్తాం. ఈ ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఊబరైజేషన్ మరిగా ఊబరైజేషన్ ఏముంది, ట్యాక్సీలు ప్రపంచంలో ఉండే ట్యాక్సీలన్నీ నెట్వర్క్ కింద తీసుకొచ్చి ఎఫెక్టివ్గా ఉపయోగించారు. రేపు కూడా ఊరిలో అన్ని రూములు మంచి రూములు ఉంటాయి, అవన్నీ ఆన్లైన్లో పెట్టి అగ్రికల్చర్ టూరిజం, ఆ సరౌండింగ్లో ఉండే టూరిజం స్పాట్స్ని ఇవన్నీ పెట్టగలిగితే చాలామంది ఈ సిటీస్ లైఫ్కి లేకుంటే ఈ యొక్క అక్కడ ఉండే ప్రెషర్కి ఎక్కడన్నా గ్రామాల్లో వచ్చి 4-5 రోజులు కొత్త ఎక్స్పీరియన్స్ దానికి వచ్చే అవకాశం ఉంటుంది. చాలా నెక్స్ట్ స్టెప్ ఈజ్ అగ్రికల్చర్ టూరిజం, విలేజ్ టూరిజం, దట్ ఎక్స్పీరియన్స్ వీఆర్ గోయింగ్ ప్రమోట్ ఇన్ ద బిగ్ వే. నాకు చాలా సంతోషం. మీకందరూ కూడా హ్యాపీ సంక్రాంతి.